ప్రతి సంవత్సరం జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2002లో జూన్ 12ని బాల కార్మిక దినోత్సవంగా నిర్ణయించారు. పిల్లలు చదువుకోవాలి కానీ కార్మికులు కాకూడదు. నేటి పిల్లలే రేపటి పౌరులు అన్న విషయం తెలిసిందే. పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు చదువును అందించాలి. ఆ తరువాత వారికిష్టమైన పని లేదా వ్యాపారంలోకి వెళ్లిపోతారు. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల మందికి పైగా బాల కార్మికులు ఉన్నారు. మన దేశంలో అయితే నగరాల్లో అనేక మంది బాల కార్మికులు ఉన్నారు. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ ముస్ఖాన్ లాంటి వాటితో బాల కార్మికులను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చైల్డ్ లేబర్ కు ప్రధాన కారణం పేదరికం. కుటుంబ పోషణ భారం పిల్లలపైన పడ్డంతో అతి చిన్న వయసులోనే కార్మికులుగా మారుతున్నారు. బాలలు ఉండాల్సింది బడుల్లో పనుల్లో కాదు. అందుకు మనవంతు కృషి చేద్దాం. ఇది INW అందిస్తున్న వార్తా కథనం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో INW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.